ఏంటా ఇది, ఏం జరిగింది? ఇవి మామూలు దెబ్బలు కాదే, ఎవరు కొట్టారు? అరుణశ్రీ మేజర్ గుడ్. ఈ పెళ్లికి సాక్షులు ఎవరైనా వచ్చారా? వచ్చాం సార్. ఏమా, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. నీకు ఇష్టమే సార్. సరే, ఇక్కడ మీ సంతకం. హలో, సబ్రిస్టార్ గారేనా? అవునండి. మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రిని. దయచేసి మీరు ఆ పెళ్లిని 15 నిమిషాలు ఆపండి సార్. ఐఎమ్ సారీ. వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళిద్దరికి ఓకే. వాళ్ళ తరఫున సాక్షులు కూడా వచ్చారు. లాస్ట్ మినిట్ లో ఆపలేను, ఐమ్ సారీ సార్. నా కూతురు మోసపోయింది. ఆ ఇడియట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు ఆపండి. పోలీసులు తీసుకుని సాక్ష్యాలతో సహా వస్తున్నాను. ప్లీజ్ చూడండి, వాళ్ళు 4 రోజుల కింద ఈ పెళ్లికి అప్లై చేశారు. నా డ్యూటీ నేను చేస్తున్నాను, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయాలని ఐమ్ సారీ సార్. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే ఓకే, 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. సార్, మా నాన్నగారేనా మీతో మాట్లాడింది? అవునమ్మా, అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళయిందంటున్నారు. లేదు సార్, మా నాన్నకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు. ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్. కాదు, సాక్ష్యాలతో వస్తానంటున్నారు, చూద్దాం. ఈ పెళ్ళేలాగే ఆపాలని అలా చెప్పారు సార్. మీ నాన్న చెప్పేది అబద్ధమైతే నేను ఈ పెళ్లి చేయిస్తాను. సార్, మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్. నువ్వు ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి. ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి, 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? కష్టం సార్, కుర్రాళ్ళు కదా. మీరు కార్పొరేటర్ని, వాడికి బ్రదర్ని, పెళ్లి జరిపించండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. 50,000 సరిపోతుందా? లోపల పెట్టుకో. చాలదా? నిన్ను సంవత్సరం లోపలేయడానికి ఇది చాలు, పెట్టుకో. టైం అవుతుంది, త్వరగా పెళ్లి చేయి. ఎన్నిసార్లు చెప్పాలండి? ఏంట్రా హెడ్ వెయిట్, మంచోచ్చడో నీకు అనవసరం. నీ డ్యూటీ నువ్వు చేయి, 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 చేయరా. ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. చివరి 10 నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు. చేయి, చేయరా పెళ్లి. చూడమ్మా, ఇందాకే చెప్పాను నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు చేస్తున్నాను. కానీ ప్రేమ పెళ్ళిళ్ళంటే నాకు ద్వేషం. ఇలా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, వాళ్లలో సగం మంది జీవితాలు పాడైపోయాయి. నువ్వింకా అదృష్టవంతురాలివి. మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు. ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విను. ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను, మీ నాన్న బాధేంటో నాకు తెలుసు. ప్లీజ్. అమ్మా, సినిమా టైం అవుతుంది, నువ్వు ఫస్ట్ రెడీ కా, నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు. మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసే, ఆయన అప్పుడే రారు. ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు. చూసావా డాడీని? హలో డాడీ, ఎక్కడున్నారు? ఆఫీస్లో. ఇంకా ఆఫీస్లో ఉన్నారా? అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట, మీరు మాత్రం రారు. లేదమ్మా, కొంచెం లేట్ అవుద్ది, అది చెప్పడానికి ఫోన్ చేశాను. మీరు రెడీగా ఉండండి. ప్రతిరోజు సేమ్ డైలాగ్, సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు. సారీ రా, 5:30 షార్ప్ అక్కడ ఉంటాను. ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న, ప్లీజ్. ఇవాళ ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి. వస్తారు కదా? ఏం కావాలి? ఎవరమ్మా? ఎవరమ్మా? నాన్నగారేనా? హలో, ఎవరమ్మా? లైన్ లో ఉన్నారా? ఇది లైట్, ఇటు నేను మాట్లాడతాను. హలో, ఎవరు? అప్పుడే మర్చిపోయావా? ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా, ఇప్పుడే డైరెక్ట్గా స్టేషన్ నుంచి వస్తున్నా నీ ఇంటికే. రైట్. పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్లోనే ఉన్నాడు. ఎవడి కూతుర్నో నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా?
అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసావేంట్రా? ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను చేస్తున్నా, ఆపుతావా? ఆపుకో. రే, నా కూతురు నేను చేద్దు. రే 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 రే, నా కూతురు. ఎక్కడికి ఎక్కడికి? దీన్ని మీలో ఎవడ కట్టుకుంటాడురా? అన్నా, నేను కట్టుకుంటానే. నువ్వా కొడక? ఎన్నిసార్లు పెళ్లి కొడుకు అవుతావురా? నాలుగో సారన్నా. నీ అందానికి నాలుగో పెళ్లి కావాలరా? నా అందానికి ఏం తక్కువ అన్నా, చిన్న పర్సన్ది ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన. అయితే దీనికి నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్యారెక్టర్. ఏంటండి, రెండు నిమిషాల ముందు వాడు రాకపోతే దీని జీవితం ఏమయ్యేది? మాట్లాడద్దు. నా కూతురు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎవడో దారిన పోయేవాడి దయ నాకు అక్కర్లేదు. అలా మాట్లాడద్దండి, ఎంతైనా వాడు మన కన్న కొడుకు. ఎవడే కొడుకు? వాడిని ఇంటి నుంచి పంపించిన రోజే చచ్చిపోయాడు. ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే. కొడుకు లేడు, వాడు చచ్చిపోయాడు. ఏంటి అనింగా సీరియస్ గానే ఉన్నాడా? నేను డీల్చానా? అంత లేదురా చిన్న, కిక్కిరాడి ఇరిగిపోగలదా? భూమికి మూడు అడుగులు లేడు, డీల్ చేస్తారంట. రాజాడు వచ్చాడు, వాడే చూసుకుంటాడులే. నువ్వు చచ్చేవన్నంత మాత్రం చచ్చినట్టేనా? నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి? నువ్వు ఆయన కొడుకువి కాదు, ఇప్పుడు మా ఫ్రెండ్వి. ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్, నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. ఎవడరా, ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని? అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా? ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి, అలవాటైపోయిందిలే. కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా. ఈ నొప్పి ఎంత ఎక్కువైతే నాన్న మనసు మార్చుకొని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా. పిలుస్తారు,
తప్పకుండా పిలుస్తాను. నువ్వేంట్రా బాబు మొహంలో పెట్టేశావు, నాన్న తిట్టింది నన్ను, నిన్ను కాదు కదా. నవ్వరా బాబు, మోహన్ చూడలేక చచ్చిపోతున్నాను. బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా? నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది. ఏంటి జోక, రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా? ఏంటి రెండు సార్లు, గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది. నన్ను రెచ్చగొట్ట మాకు, నేను అసలే మనిషిని కాదు. ఆ విషయం నీకు కూడా తెలిసిపోయిందన్నా. I love you. ఎవడే వాడు అంత పబ్లిక్గా నీకు ఐ లవ్ చెప్పాడు? ఎంత ధైర్యం వాడికి? ఓకే ఓకే, ఏదో నువ్వు చూడటానికి బాగానే ఉంటావు, అయితే మాత్రం నీకు ఐ లవ్ చెప్పేస్తాడా? అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిన దాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు? ఓకే వెళ్ళావు, ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి? అయినా వాణ్ణి నువ్వెందుకు వదిలేసావే? ఓకే ఓకే, నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు, ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఇక్కడితో ఆపే. ఐ లవ్ యు. మళ్ళీ నా కంటికి కనపడ్డావు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు. చూసుకొని రెచ్చిపోయాడు నా కొడుకు, అందుకే చచ్చాడు తమ్ముడు. ఆ కేకే నా కింద, నా కాళ్ళ కింద బతికలేదన్నా. వేణి చంపితే చాలు, బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు. అంతవరకు వాడు బతకడు. ఆ కేకే గాన్ని చంపడం వీణ్ణి చంపినంత ఈజీ కాదు తెలుసు, అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు. ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్, వాళ్ళు సాక్ష్యాలనే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు. డేవిడ్ రా చెప్పు. అన్నా బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్నా. చూడు డేవిడ్, వాళ్ళని రిసీవ్ చేసుకుని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో. ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్పచెప్పా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటికి కూడా తెలియకూడదు. ఓకే? అలాగే. డేవిడ్ రాజ్. ఓ డేవిడ్ రాజ్, ఆజా. బోలో భాయ్, హమారా జేపీ సాహబ్ కైసా హై? ఏక్దమ్ బడియా హై. ఓకే బేటో. జేపీ సాహబ్ నే భేజా ఆప్కే లియే. జేపీ సాహబ్ నే భేజా? ఇదర్ ఆప్కో సబ్ టీకేనా? మాకు తెలుగు వచ్చు, ఇక్కడ చాలా మర్డర్లు చేసాం, మాకు తెలుగు అవసరం. డబ్బు తెచ్చావా? పని పూర్తయ్యేంతవరకు జాగ్రత్త, కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు. ఈ హోటల్లో చాలా మాట్లాడుకు, ఈ హోటల్ మాది, నువ్వేం ఫిగర్ చేయకు. కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు, చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానా? ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా? అరే తమ్ముడు ఎక్కడుంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడు వేయాలో చెప్పు. బాస్, డైరెక్ట్గా వెళ్ళి ఫటాక్ లేపేస్తా, అంతే, కేల్కత్తాం. కేకే ఇస్ ఎ వెరీ డేంజరస్ ఫెలో, మీరు ఒక అడుగు ముందుకే. అంతా ఉనికిపోతావేం, ది బిహారీ గ్యాంగ్. 100 మర్డర్లు చేశాం, కేకే ఒక లెక్క. అరే భాయ్, నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు, ఫిగర్ మత్ కరో, కేకే గా పుట్టది కావా జావ్. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే? అలాగే ఉంటాను. థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందు. మిగిలింది వాడు తమ్ముడు అమ్మే.
జరగదు. అన్నం తంపడం అంత ఈజీ కాదరా పండ. వీడి తమ్ముడు కూడా బతకూడదు. నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే మొద్దు మహా వినపట్టదా? నా టవల్ అక్కడ. వస్తున్నానండి. నా బ్రష్ ఎక్కడ? అక్కడే ఉందండి. నా టవల్ ఎక్కడ? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నాను అంటే అబ్బా నా గదిని నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావో ఒసే చూడంటే. ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకోనే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే? మీరు అడగలేదు కదండి. అడగబోతే ఇవా పొగరా ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటా నన్ను ఎటకారమా. వెళ్ళి కాఫీ తీసుకురాబో, కాఫీ తీసుకురాబో. చంపేస్తానే. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవునన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు. పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్టలేదా? చేతులు కాళ్ళు లేవు కదా. తగిసా చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా? ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా. అయ్యా ఈ ఇంటి బాస్ ఎవరు తెలుసా? తెలీదే. నేను నీకేమైనా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చటగా అడిగావు, వస్తానా ఉండు. వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి. అయ్యయ్యో ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్, వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. నీలాగే టార్చర్ పెట్టా అంతే. వన్ డే కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటి బిచ్చమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, పాలవాడికి. పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఎట్ట కానీ. ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. వదినా నువ్వు వెళ్ళు. సరే సెలిలం గారు, నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు. తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నాకోసమేనా? ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను. ఎలా? నాకెందుకులే, వాడు వచ్చింది నాకోసం కాదనుకుంటా. నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూశాడు చూశాడు, ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలం లేదు. కంట్రోల్ అంజలి కంట్రోల్. చూస్తే చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. తీసి వచ్చేస్తాడా? ఏంటి రాడా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. ఏంటి ఎవరికోసం వచ్చాను అనుకున్నావు కదా? నీకోసం వచ్చాను. అచ్చా బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదూ. వస్తుంది, అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యూ అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది. ఏమండే మీకు రాదా? వస్తుంది. ఉత్త కోపం ఏంటంటే నాకైతే నిరగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది, కానీ దాని తర్వాతే
ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది. అవునా? అవునవును. అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది, ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అవునా? అవును. అసలు ఏంటండి మీరు, మీరెవరు ఏంటో కూడా తెలీదు. పేరసోక ఉండేది ఓల్డ్ సిటీ, చదివింది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి చెడిపోయిన వాళ్ళకి రిపేరింగ్. పేషెన్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపం వస్తే కొడతా. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్లో ఒకటి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్లో ఒకటి. చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి నా లైఫ్తో ఆడుకుంటున్నారు? అమ్మాడి అమ్మ అశోక్గా ఎంత మాట అనేసిందిరా, సిన్సియర్గా చెప్తే లైఫ్తో ఆడుకుంటున్నాను అంటుంది. చూడండి, డిసైడెడ్. ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను, నీతో మాట్లాడను, నీకు నా మౌన్ చూపించాను. థ్యాంక్ యూ. కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా? మరుక్షణం నీ పక్కన ఉంటా, అంతే, కన్ఫర్మ్డ్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. థ్యాంక్స్ సిస్టర్, తీసుకో. పర్లేదులే, తీసుకో, నీకోసమే తెచ్చా. అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్? జేపీ గారిని ఎవరు చంపారు? ఈ డెడ్ బాడీ ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. నేను అడిగేది అదిగా సార్, వాళ్ళని ఎవరు చంపారని? మిస్టర్, వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్, బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్? అక్కడ చెరువులు లేక. చూడండి, జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది. ఆయన తమ్ముడా? మరి వీళ్ళని ఎవరు చంపించారు? ఇక్కడ పెట్టు, మీరు మాట్లాడండి. జేపీ గారి తమ్ముడే. ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా? చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా. జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు, అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు. సార్ సార్ సార్, చివరిగా ఇంకో ప్రశ్న సార్. చూడండి, కేసు గురించి ఇతనికి అంతా తెలుసు, మీకే డౌట్స్ ఉన్నా ఇతను అడగండి, క్లారిఫై చేస్తాడు. డూ ఇట్ సార్. మీరే నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు మీకు తెలిసిపోయిందా? అదిగా సార్, మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్. నిజం చెప్తాను, రాస్తావా? ఎందుకు రాయం సార్, మన మీడియా సార్. రాసుకొని చెప్తాను. ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే. కేకేనా? ఏంటి అంత పులికేకే సార్? చేసింది కేకే, చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ. యాదమ్మ ఆవిడ గురించి తెలుసా? వెరీ డేంజరస్. రాస్తావా? మళ్ళీ రేపో మాపో ఇంకో మర్డర్ జరుగుద్ది, అక్కడ కలుద్దాం. అన్ని రకాలుగా దెబ్బతిన్నాను, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కేకే పండ మాత్రం బతుకుండకూడదు.